ఇరాన్కు మరోసారి షాక్ తగిలింది. సొంత గడ్డపై ఆ దేశ అణు శాస్త్రవేత్త హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న మోసిన్ హత్య వెనుక ఇజ్రాయిల్ ఉందని ఆరోపిస్తోంది. అయితే దీనికి బదులు ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు రౌహాని. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మళ్లీ విభేదాలు ముదురుతున్నాయి. టెహరాన్ సమీపంలో ప్రముఖ అణు శాస్త్రవేత్త హత్య కలకలం రేపుతోంది. అయితే ఈ హత్య వెనుక ఇజ్రాయిల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. అయితే వరుసగా స్వదేశానికి చెందిన ప్రముఖులు హత్యకు గురవుతున్నా ఇరాన్ మాత్రం ఏమీ చేయలేకపోతోందన్న వాదన ఉంది. తాజాగా శాస్త్రవేత్త హత్యతో మరింత అవమానంగా భావిస్తోంది. ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలోనే ఈ హత్య జరగడం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. సొంత దేశంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నా అడ్డుకోలేకపోతోంది అన్న వాదనలు ఉన్నాయి. అయితే ఈ హత్యపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మోసిన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ కు పరోక్ష హెచ్చరిక చేశారు ఇరాన్ అధ్యక్షుడు రౌహాని. మోసిన్ హత్యతో తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని, శాస్త్రవేత్త హత్యకు సరైన సమయంలో ప్రతిస్పందిస్తామని చెప్పారు. ఇరాన్ అణు పితామహుడిగా పిలిచే మోసిన్ ఫక్రజాదేపై టెహరాన్ శివార్లోని అబ్జాద్ గ్రామంలో శుక్రవారం దాడి జరిగింది. ఇందులో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించారు అని ఇరాన్ పేర్కొంది. ఫక్రజాదే ఇరాన్ అమద్ అణ్వాయుధ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఫక్రజాదే నాయకత్వం వహిస్తున్నారు అని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. 2018లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఫక్రజాదే పేరును ప్రస్తావించారు. ఇతని పేరును భవిష్యత్తులో కూడా వింటామని చెప్పారు. ఫక్రజాదే వార్తల్లో పెద్దగా కనిపించరు. 2018 వరకు ఆయన ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. రహస్యంగా పనిచేస్తారు అని పేరుంది. నుంచి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో ఉన్నారు. ప్రస్తుతం ఫక్రజాదే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అని అమెరికా తదితర దేశాలు భావిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ లో కూడా మోసిన్ సభ్యుడు. ఇరాన్ మాత్రం వీటిని ఖండిస్తూ వచ్చింది. యూనివర్సిటీలో విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధించే ప్రొఫెసర్ అని మాత్రమే చెబుతూ వచ్చింది. ఫక్రజాదేపై దాడిలో 5 పాల్గొన్నారు అని, వారు ఆయన ప్రయాణిస్తున్న కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు అని తెలుస్తోంది. సంఘటనలో ఫక్రజాదే అంగరక్షకులు కూడా గాయపడ్డారు. అయితే ఈ ఆపరేషన్ ను నిర్వహించింది మొసాద్ అని ఇరాన్ అనుమానిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల హత్యలో ఇజ్రాయెల్ పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 10 క్రితం నవంబర్లోనే ఇరాన్ అణు శాస్త్రవేత్త మాజిద్ షహరియారి హత్యకు గురయ్యారు. 2010 నుంచి 2012 మధ్య 4 ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. వీరి మరణాల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హస్తం ఉందని ఇరాన్ నమ్ముతోంది.